Hyderabad lo kalti oil kalavara pedutondi. Kalti nudenu market loki vichchalavidiga tarlistunnaru akramarkulu. Kalti nude dwara aarogyam paadavadame kaakunda cancer vache avakasam undani vaidyulu antunnaru. Branded la musugulo kalti danda chestunnaru kondaru akramarkulu. Kalti oil patla prajalu apramattanga undalani vaidyulu suchistunnaru. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. మార్కెట్ లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి, తద్వారా కూడా ఇప్పుడు ఎఫెక్ట్ కాకుండా కూడా లాంగ్ టర్మ్ లో దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఇటు క్యాన్సర్ కావచ్చు, ఇతరత్ర కారకాలు వస్తాయి. ప్రస్తుతం మనం విజయ ఆయిల్ వదను ఈ ప్రభుత్వ సరఫరాకు సంబంధించిన ఆయిల్ ఇక్కడ ల్యాబ్ లో ఉన్నాము. వెరైటీ వెరైటీగా అంటే శాంపిల్స్ తీసుకుంటారు, ట్యాంకర్ రాగానే తీసుకొని టెస్ట్ చేస్తూ ఉంటారు. టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ అందులో కనుక ఏమైనా తేడా ఉంటే కనుక వాటిని రిటర్న్ పంపిస్తారు. మనతో క్వాలిటీ కంట్రోల్ ఉన్నారు చెప్పండి. ప్రధానంగా ఒకవేళ ట్యాంకర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఎలాంటి సేపు తీసుకుంటారు? ఫస్ట్ గ్రౌండ్ నట్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. గ్రౌండ్ నట్ ఆయిల్ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ బాటమ్ శాంపుల్ తీసుకుంటాము. బాటమ్ శాంపుల్ తీసుకున్న తర్వాత దాన్ని ఒక పకోడీ వేస్తాం. పకోడీ ఎందుకు వేస్తామంటే ఒకవేళ వాళ్ళు కరెక్ట్ ఎండబెట్టకుండా పొంగు విపరీతమైన పొంగు వస్తుంది, ఇదైపోతుంది, మాయిశ్చర్ ఎక్కువ ఉండి అది ఇదవుతుంది. అట్లాంటి ట్యాంకర్ను ఒకటి రిజెక్ట్ చేస్తాం. రెండవది దాన్ని మళ్ళీ సర్క్యులేషన్ పెడతాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఛాంబర్ సర్క్యులేషన్ పెడతాం, 10 మినిట్స్ సర్క్యులేషన్ పెడతాం. ఎందుకు సర్క్యులేషన్ పెడతాము అంటే ఒకవేళ మధ్యలో ఏదన్నా ఆయిల్ కలవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని మనం సర్క్యులేషన్ చేస్తాం. సర్క్యులేషన్ చేసిన తర్వాత మళ్ళీ టోటల్గా బాటము మిడిల్ టాప్ శాంపుల్ తీసుకుంటాం. దాన్ని మొత్తము మిక్స్ చేసి మనము ప్రతిదీ 1, 2, 3, 4 ఆ విధంగా తీసుకొని దాన్ని ఐవీలు చేస్తాం. ఐవీ విత్ ఇన్ ద లిమిట్ ఉంటే దాన్ని ఓకే చేస్తాము, లేదా అంటే దాన్ని రిజెక్ట్ చేస్తాము. ఐవీ యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం ఉండాలి. ప్రతిదీ కూడా జిఎన్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, జింజీలి ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ కానీ, ఏదైనా సరే మనం దాన్ని నామ్స్ ప్రకారం ఉంటేనే మనము ఓకే చేస్తాము. ఫస్ట్ ఐవీ వేరియేషన్ వచ్చింది అంటే ఎక్కడో తేడా ఉన్నట్లు. ఇది విజయాలు కాబట్టి ఒకవేళ నాణ్యత లేకుండా అందులో కల్తీ జరిగినా వెంటనే దాన్ని రిజెక్ట్ చేస్తారు. సుమర్త మాట్లాడిన వెంకటేశ్వర రెడ్డి మేనేజర్ గారు చెప్పిన ప్రధానంగా ఇక్కడ విజయాకు సంబంధించి డైలీ ఎన్ని ట్యాంకర్స్ అంటే లేదంటే మంత్లీ ఎన్ని ట్యాంకర్స్ రిటర్న్ చేస్తారు? మంత్లీ మనకి ఇక్కడ వచ్చేసరికి మినిమం గ్రౌండ్ నట్ ఆయిల్ వచ్చేసరికి 3-4 కంపల్సరీ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక 3-4 రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సన్ఫ్లవరు, రైస్ బ్రాన్ ఇవి మనకి ఏమాత్రం తేడా వచ్చినా అవి కూడా 1-2 రిజెక్ట్ అవుతూనే ఉంటాయి. మన దగ్గర రిజెక్ట్ అయింది ఇమీడియట్ మనకు బీటీటీలో ఏమాత్రం 0.0% తేడా వచ్చినా రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడైతే బీటీటీ ఫెయిల్ అయిందో కంపల్సరీ దేర్ ఈజ్ అడల్టరేషన్, గుడ్డి గుర్తుంది. వేరే ఏం లేదు, అక్కడ బీటీడీ ఫెయిల్ అయిందంటే కంపల్సరీ రిజెక్ట్ చేసి పడేస్తాం. ప్లస్ ఇంకొకటి, మేము ఇంత స్ట్రిక్ట్ నీట్గా ఉంటున్నాం కాబట్టి ఈరోజు దినదినాభివృద్ధిగా ఉంది మాకు సేల్స్. మనకు అంటే ఒక ట్యాంకర్ వచ్చేసి నీకు 30,000 లీటర్లు ఉంటుంది, 30,000 లీటర్స్ ఉంటుంది. అట్లా మనకంటే ఆల్మోస్ట్ ఆల్ 60-70 లీటర్స్ వెళ్ళిపోతుంది బయటికి. కానీ గేట్ బయటికి వెళ్ళిన తర్వాత వెయిట్ వెళ్తే మనం పట్టించుకోం, వాడు రిటర్న్ తీసుకెళ్తాడు. మనం జిఎస్టీ బిల్లు మీద రిజెక్ట్ కొట్టి పంపి రాసేసి పంపించేస్తాం, వెళ్ళిపోతారు బయటికి వాళ్ళు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ వాళ్ళ షాప్ వాళ్ళ గోడౌన్కి వెళ్తుందో ఎక్కడ మనం అబ్జర్వ్ చేయమని. ప్రధానంగా ఎక్కడి నుంచి ఎక్కువగా ఈ కల్తీ ఆయిల్ వస్తుంటుంది అంటే మాకు ఎక్కడి నుంచి కల్తీ ఆయిల్ ఎప్పుడు రాదు. మాకు వచ్చే దాంట్లోనే ఏమన్నా పారామీటర్స్ డిఫరెన్స్ వస్తే రిజెక్ట్ చేసి పడేస్తాం. చూసే వాళ్ళకి ఫిజికల్గా చూసినా కలర్ ఉంటుంది, స్మెల్ చూసినా గ్రౌండ్ నట్ ఉంటుంది, ఫైండ్ అవుట్ చేయలేరు. ఇవన్నీ కూడా టెస్టింగ్లోకి వెళ్తేనే కానీ బయటపడతాయి. అందుకని చాలామంది కూడా చూడండి, ఇప్పుడు గ్రౌండ్ నట్ మనకు ఇప్పుడు మాది ఎవ్రీ మంత్ 67 టన్స్ బాగా డిమాండ్ పెరిగింది క్వాలిటీ పరంగా. అదే క్వాలిటీ లేకపోతే మేము రీచ్ అవ్వలేము, పబ్లిక్లోకి ఇవ్వలేము. ట్రస్ట్ పెరిగిపోయింది బాగా, విజయ అంటేనే బాగా పబ్లిక్లో పెరిగిపోయింది. విజయ పేరు బ్రాండ్ మార్చి కూడా, ఒక క్యాపిటల్ మార్చి కూడా, ఒక లెటర్ మార్చి కూడా దాన్ని బయట అమ్ముతున్నారు. సో అసలీ ఏదో నకిలీ ఏదో ప్రజలు గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే మోసం చేసే వాళ్ళు ఉన్నంత వరకు మోసపోతూనే ఉంటారు ప్రజలు, మోసం చేసే వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. సో వీటన్నిటి కూడా మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది, తమ ఆరోగ్యాలు వారు కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది మొత్తం కూడా నకిలీ అనేది ప్రతి చోట ఉంటుందని చెప్పుకోవచ్చు. సూర్యతో కలిసి నరేందర్, టీవీ5, హైదరాబాద్.